हेलो फ्रेंड्स, दिस इज रामू। वेलकम टू माय चैनल। फेसबुक की असलें जरिगिंदो इप्पुडु मीकु चेप्तानु। स्टॉप हेट फॉर प्रॉफिट अनेदी सोशल मीडिया लो प्रत्येकंगा फेसबुक की प्रकटनलु निलिपिवेयालने ओक याड बायकॉट उद्यमं। ई कैंपेन द्वारा फेसबुक की प्रकटनलु इव्वकूडदनी यूरोप लोनी अतिपेद्द कंपनीलनु रिक्वेस्ट चेयडं, अंते काकुंडा ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ సపోర్ట్ చేసేలా చేయడం। 2020వ సంవత్సరం జూన్ నెల మొదట్లో ఈ క్యాంపెయిన్ ప్రారంభం అయిన కానుండి 160కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు అతిపెద్ద సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదని సంతకాలు చేశాయి। ఎందుకు ఇలా జరిగింది? ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది? ఫేస్బుక్కి చెమటలు పట్టించే స్థాయికి ఎలా చేరింది? ఈ ఏడాది మే 25న అమెరికాలోని మినియాపలిస్లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు। ఈ సందర్భంగా అమెరికా అంతటా నిరసన జ్వాలలు పెల్లుబికాయి। అమెరికా అంతా జాత్యహంకారానికి వ్యతిరేకంగా అట్టుడిగిపోయింది। ఇందులో నల్లజాతి వారు, తెల్లజాతి వారు అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు। ఇదే అదనుగా సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఫేస్బుక్లో హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరితమైన జాతిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేయడం మొదలైంది। ఈవెన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి మినహాయింపు కాదు, ఎంతో హేట్ స్పీచ్ చేశారు ఒకానొక సందర్భంలో। ఈ నిరసనలను సాకుగా చూపి దోపిడీలు చేస్తే మేము కాల్పులు జరుపుతాం అని ట్రంప్ ఫేస్బుక్లో పోస్టు చేశాడు। అమెరికా అధ్యక్షుడే ఇలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, దీనికి ఫేస్బుక్ వేదికగా మారడం, ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం అనేది ఈ స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ క్యాంపెయిన్ మొదలవడానికి ముఖ్య కారణం। దీనిని ప్రారంభించిన వారు ఫ్రీ ప్రెస్, కామన్ సెన్స్ మీడియా మరియు యుఎస్ సివిల్ రైట్స్ గ్రూప్స్ అయిన కలర్ ఆఫ్ చేంజ్ అండ్ యాంటీ డిఫమేషన్ గ్రూపులు। అసలు హేట్ స్పీచ్ అంటే ఏమిటి? ఒక జాతిని కానీ, రంగుని కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ, స్త్రీలను కానీ, అంగవైకల్యాన్ని కానీ, తీవ్రమైన వ్యాధులను కానీ టార్గెట్ చేస్తూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం। ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఇలా ఉంది, ఏ పోస్టులైతే సమాజానికి నిజంగా హానికరమో, ప్రజలను అనాలోచిత చర్యలకు పురికొల్పుతాయో వాటిని తొలగించడం లేదా అకౌంట్ రద్దు చేయడం లేదా లీగల్ యాక్షన్ తీసుకోవడం, కానీ ఇలాంటి నిబంధనలను ఫేస్బుక్ రాజకీయ ప్రముఖుల విషయంలో పాటించకపోవడం విచారకరం। ఈ ఉద్యమానికి ఊతంగా అనేక పెద్ద కంపెనీలు ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాయి। అందులో యూనిలీవర్ అంటే ఫేర్ అండ్ లవ్లీ తయారు చేసే సంస్థ, వెరిజాన్ కమ్యూనికేషన్స్, హోండా అమెరికా, కోకా కోలా, లేవీ స్టాప్, డియోజియా, స్టార్ బక్స్, లీవైస్ లాంటి బడా కంపెనీలున్నాయి। కొన్ని కంపెనీలు 6 నెలల వరకు, మరికొన్ని కంపెనీలు 1 సంవత్సరం వరకు ఫేస్బుక్కి ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాయి। ప్రకటనల ద్వారా 1 సంవత్సరానికి ఫేస్బుక్కి $70 బిలియన్ ఆదాయం వస్తుంది। 1 బిలియన్కి 7,000 కోట్లు మారకం అనుకున్నా మన కరెన్సీలో దాదాపు 5 లక్షల కోట్లు। అందులో యూనిలీవర్ కంపెనీదే 25% వాటా। పై సంఘటనల వల్ల కంపెనీ షేర్ విలువ పడిపోయి, కంపెనీ మార్కెట్ విలువ తగ్గిపోయి $82.3 బిలియన్ పడిపోయింది। దీంతో ప్రపంచ కుబేరులలో ఆయన స్థానం 3 నుండి 4కి జారిపోయింది। లూయిస్ విటాన్ యజమాని బెర్నార్డ్ ఆల్డ్ 3వ స్థానానికి ఎగబరాకారు। అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 1వ స్థానంలోనూ, బిల్ గేట్స్ 2వ స్థానంలోనూ కొనసాగుతున్నారు। ఈ సెగ ఫేస్బుక్కే కాకుండా ట్విట్టర్కి కూడా తగిలింది। ఈ క్యాంపెయిన్ నిర్వాహకులకు ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీల నుండి అతివేగంగా సపోర్ట్ లభిస్తోంది। సోషల్ మీడియా పైన, ప్రత్యేకంగా ఫేస్బుక్ పైన జరిగే యుద్ధంలో తాము భాగస్వాములం కావాలని పెద్ద పెద్ద కంపెనీలన్నీ ముందుకు వస్తున్నాయి। కామన్ సెన్స్ మీడియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన జిమ్ స్టేయర్
ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు. ఈ ఉద్యమం జూన్ మొదట్లో ప్రారంభం అయింది. అనేక కంపెనీలు, ముఖ్యంగా వెరిజాన్ కమ్యూనికేషన్స్, యూనిలివర్ లాంటి పెద్ద కంపెనీలు మాతో నడుస్తున్నాయి అని చెప్పారు. మరి వీరి డిమాండ్స్ ఏమిటి? ఒకటి, ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని తూచ తప్పకుండా పాటించడం. రెండు, సాధారణ ప్రజలు మరియు రాజకీయ ప్రముఖులు అనే తేడా లేకుండా అందరి విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం. యూరోపియన్ కమిషన్ జూన్ నెలలో టెక్ కంపెనీలకు కొన్ని గైడ్లైన్స్ ప్రకటించింది. దీని ప్రకారం ఫేస్బుక్తో సహా అన్ని టెక్ కంపెనీలు ప్రతి నెల కరోనా పైన వచ్చే తప్పుడు వార్తలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలి. ఫేస్బుక్ ఉద్యోగులు కూడా మార్క్ జూకర్బర్గ్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయంలో తప్పక చర్యలు తీసుకుంటానని మార్క్ మాకు చెప్పారు, కానీ అది అబద్ధం అని తేలిపోయింది. విద్వేషాన్ని ఆయుధంలా వాడుకునేందుకు సంస్థ సహకరించింది. చరిత్రకు సరికాని మార్గంలో కంపెనీ నిల్చుంది అని తిమోతి అవేని అనే సంస్థ ఇంజనీరు ఫేస్బుక్లో పోస్టు పెట్టి తరువాత తన పదవికి రాజీనామా చేశారు. స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ క్యాంపెయిన్కి పెరుగుతున్న మద్దతు గమనించిన ఫేస్బుక్ ప్రతిస్పందించింది. తాము చేయాల్సింది చాలా ఉందని పౌర హక్కుల సంఘాలతో విషయ నిపుణులతో కలిసి పనిచేసి హేట్ స్పీచ్ అడ్డుకునే మార్గాలను కనుక్కుంటామని ఫేస్బుక్ చెప్పింది. మనిషిగా ఇతర మనుషులకు హాని చేసే ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. ప్రముఖులైనా మామూలు ప్రజలైనా సోషల్ మీడియా ఉన్నది సొసైటీని బాగు చేయడానికి, పాడు చేయడానికి కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.